నమస్కారం పంతులు గారు. ఏమ్మా రా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఒక దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించే వాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట్లాడినావు బాలిక, ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత. అన్నదాత, మేమందరం గణపాటలు మాత్రమే, కానీ ఆయన లగడపాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలపాటి, ఓయపాటి. ఓకే, మీరు అన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పనిచేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వెల్ ఇవ్వడానికి ఇదేం చరణ చిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కామ్. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనము గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకు ఇలా తెలుస్తుంది. యాగం జరుగుతుండగా ఇక్కడికి వస్తాను, వెంటనే ఆపేయాలి. అక్కడికి వస్తే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి, మనిషికి 2,000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు, ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి, మేమాపుగా నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగ మంత్రం ఆపితే పాప 2,000 ఇస్తా ఉంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసేయ్. కృష్ణ శాస్త్రి, నీకు మాట తెలుసా? ఆ తెల్ల బామ్మ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2,000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాలి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివదాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టానరా. సిల్లీ సులేమాన్. హోమం బాగా జరుగుతోంది కదండి? ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణ శాస్త్రం మజాక, ఇంతటి పరమ నిష్ఠాకృష్ణుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారిది. ఎంత మాట, ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు. అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరే, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడి పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి, అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను యాగం చేయను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మరి అంతే కదా, క్రెడిట్ మీరే కదా. అన్యాయం, ఐడియా నాది, క్రెడిట్ బంగారరాజుదా. ఐడియా మీదే శరమ్ గారు, కానీ కృష్ణ శాస్త్రి తీసుకొచ్చింది బంగారరాజు కాబట్టి క్రెడిట్ అంత బంగారరాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసేయండి, ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబా చేస్తాను. జై సాయిరామ్. ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. అరే, మన ఏక్తార పార్టీ. ఓకే ఆహే పంతుల్. అయ్యే చక్కెర పొంగలే, తిను తిను. బహుత్ అచ్చా హే. అచ్చా హే. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే.
అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగ, కొబ్బరికాయలు 101 ఉండాలి, ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు. అరే నువ్వు ఎక్కడికి? ఏమిటి తెస్తున్నావు? ఇదా, ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదు. మన ఆ మాట చెప్పవే ఇటు. అరే తలా కాస్త పెట్టు, ఒక్కడి వేసి చౌబాక. అడుగును ఎక్కడో ఉంది, ఇదంతా మాకే సరిపోతుంది, ఇంకా తీసుకురా పో. కాస్త ఇలా తగలే, ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు ఎక్కారు. ఆహా అద్భుతం, షట్టర్ సోపేతంగా ఉంది. హసినా గారు ఇటురండి, మీ పొంగల్ మా వారికి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహు తచ్చా. ఎంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు ఎంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టెలతో చేస్తారు. పొట్టెలతోనా? పొట్టెలతోనా? హౌజీ, దాని పేరు హలీమ్. హలీమా? బిదు అమ్మా, బిదు ఆ పొంగల్, ఆ పొంగల్, ఆ పొంగల్, ఆ పొంగల్ ఇక్కడ. ఇంకా ఎక్కడ పొంగల్ రా, శుభ్రంగా రాకేశారు. అయ్యో, దాన్ని పొట్టెలతో చేశారంట. దాని పేరు సలీం. హలీమ్. హలీమా? వాడి పరిస్థితి చూడరా, వీడు అమాయకంగా అర్థంగా నడిచేశాడు. రే బయటికి తావు, బయటికి తావరా, బయటికి తావరా, బయటికి తావరా. అక్కడ నీ పరిస్థితి ఏమిట్రా? నిశ్చదరిద్రుడా? జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణం అయిపోవడం ఏమిట్రా? పోయి విరోచన మాత్రం చూసావు, అది పడేరా త్రాస్టురా. ఎలాగో సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంట నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది బయటికి పోయి కక్కుంటావు. ఓ బయట బిర్యానీ షురూ అయిందా? అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకి ఇచ్చేసింది మాలూమ్ రే. ఆళ్ళకన్నా పెద్ద మహల్ కట్టాలా? ఆ నరసింహా నాయుడు దిమ్మా ఖరాబ్ అయిపోవాలి అంతే. చూద్దాం. ఈ మేక మనల్ని తగులుకుందేంట్రా? ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తెత్తుతారా మీరు? మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టడానికి వెళ్ళారు, అలాంటిది మా ఇంటికి వస్తారా మీరు? యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా. మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరీలు కడతా. వాళ్ళు మనకు గోరీలు కట్టం కాదు బాయ్, వాళ్ళకి మనం గోరీలు కట్టాలా? అవును భయ్యా, చూడు భయ్యా, బ్లడ్ కూడా వస్తుంది. కొడితే బ్లడ్ కాక బత్తాయి చూసి వస్తుందా? మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరంగే కరంగే. చలో చలో. మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులు వచ్చాయి. మీరు యాగం తలపెట్టారు, మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. శాస్త్రి గారు, ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్ర బలం అండి. నాదేముందండి, బిల్గేట్ సాఫ్ట్వేర్ కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు, బంగారాజు గారు నన్ను కనిపెట్టారు. ఊరుకోండి కృష్ణ శాస్త్రి గారు, ఇందులో నా గొప్పతనం ఏముంది? నీ గొప్పతనం లేదని నాకు తెలుసు. నీకంతే తెలుసు, కృష్ణ శాస్త్రి గారికి అంతా తెలుసు. నువ్వు కంటిన్యూ కంటిన్యూ చేయి. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా యాగం లేదు. ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు. ఈ క్రెడిట్ అంతా బంగారు రాస్తే మంచి పంతుల్ని తీసుకొచ్చాడు. అయ్యా నమస్కారం. సంపూర్ణ సంప్రోక్షణం కలిసామి కృష్ణశ్రీ. ఇట్లా ఏంటి గురు గారు, ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసాయి? అలాగే. ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అల్లా.
అరిచింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండో చూడకూడనవన్నీ చూసేశాను, నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. క్యా చీజ్ అయ్యార్. అరే మామయ్య ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా, డిస్టర్బ్ అయిపోతున్నారు. ఒరే పిలగలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశాను రా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైన చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైన చందమామ గురించి రా. చందమామ చేసింది అయిపోయింది జీవితం సంకనాకి.